మాట వినకపోతే కనుక కోవట్లని చెప్పి అతని చేతనే చెప్పించడం, ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు చేసేసాడు. అయినా ఏదో భయం అవుతుందా అవుతుందా, ఓ పక్కన రోజు పేపర్లో రాస్తేనే ఉన్నారు, ఇంకేముంది దీంతో అయిపోయాడు జగన్ పని, రోజు రాస్తేనే ఉన్నారు. పాపం అంత అయిపోయాక రాత్రికి పొద్దున్నే చూసుకుని, అమ్మయ్యా పొద్దున్నే చూడగానే పేపర్ చూడగానే వాళ్ళు మనం గెలిచేస్తున్నాం అని పొద్దున్నే ఫీలింగ్ వస్తుంది చంద్రబాబు కిన్ను లోకేష్కి. ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పేపర్లు మాసింది నిజమవుతుందా, జాను మళ్ళీ ఏమన్నదేమో, ఇంకో రాయొచ్చు చూస్తే బోలా అని పక్కన ఓడితే ఆడుతున్నా అంటాం. కరెక్టే సార్, వాడికి ఏంటి లేదు సార్ మీరు కొట్టేస్తారు అని చెప్పారు అనుకోండి, తర్వాత కనుక గెలవకపోతే ఈయన కొడతారేమో, అందుకని ఏం చెప్తాడు సార్, లేకపోతే ఈ రాయ్ ఈ ట్రైల్ కూడా వేయకూడదు సార్ ఓసారి, ఎట్లా అన్నప్పుడు ఓకే అయితే పీకేని పిలిపించండి, లేకపోతే ఇట్లాగా ఏదో ఒకటి చేద్దాం, యాక్టివిటీ చేద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కట్టింది ఏంటంటే అది పట్టిసీమ, అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు రిజర్వాయర్ అని. కానీ దానికి ఎన్ని రోజులు ప్రచారం చేశారు, ప్రతి నెల ఒకసారి అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఒకసారి, గేట్లు పెట్టారు ఒకసారి, లేకపోతే దానికి పూలు వేయడం ఒకసారి, ఆ నీళ్లు వస్తున్నప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కసారి ఎన్ని చోట్ల కలిపింది. అంటే అదేంటంటే ఒక యాక్టివిటీ పార్టీ, 24 గంటలు ఏదో ఒక యాక్టివిటీ చేస్తే జనాలకు తృప్తి ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ అది. ఇప్పుడు చంద్రబాబుకి జగన్ కొన్ని తేడా ఏంటంటే, మన రాజకీయం అనేటువంటిది మనల్ని ఎన్నుకున్నారు, ఎన్నుకున్నాక మన పని అంతా కూడా జనానికి మన సర్వీస్ అందరం కాదు, మనంగా సర్వీస్ అందరమే తప్ప మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం కాదు అనేది ఈయన యాటిట్యూడ్. కానీ ఒకటి, ఎంతమందిని కలిపికెళ్తున్నా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూస్గా ఓటమి భయం అనేది పెరుగుతుందా ఎన్నికల దగ్గర? ఎందుకంటున్నానంటే ఆల్రెడీ రాబిన్ శర్మ వాళ్ళతోనే ఉన్నారు, ఆయన కూడా ఆయన మనిషే, మన కూడా సునీల్ కనుగోలు తీసుకొచ్చేస్తారు ఇంకా అంతలేదు, ఆయన పనిచేస్తారు తెలంగాణలో, రేవంత్ గెలిపించి చేసింది ఆయన, ఒక ప్రచారం జరిగింది, మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు. సీన్ కట్ చేస్తే ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన తీసుకొచ్చి తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే అది కూడా సీఎం రమేష్ గారి ఫ్లైట్ ఏదో అంటున్నారు, ఆయన వాళ్ళే చేయించారు అంత ముందు నుంచి అని. అంటే అక్కడ దాకా వచ్చేసిందంటే ఆ భయం పెరగడం వల్ల వీళ్ళిద్దరూ సరిపోరు, డైరెక్ట్ మనకి పీకేనే రావాలి అని డిసైడ్ అవ్వడం, ఆ భయం పెరగడమే. నేను చెప్పినట్టు వీళ్ళకి ఆ సొంత అంటే